యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా మార్చి 25న విడుదలై భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటన అమోఘమంటున్నారు. మరి అలాగే మెగా ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కొమరం భీం పాత్రలో తారక్ ని తప్ప ఎవరిని ఊహించుకోలేమని చెప్తున్నారు. అలా ఈ ఇద్దరు ఎవరికి వారే తమ నటనతో బీభత్సమని పెంచుకున్నారు. భారీ వసూలు సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీని కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ సైతం వీరి నటనకి అందరూ ఫిదా అయిపోయారు. అంతేకాకుండా కాసులను లెక్క పెట్టుకోవడానికి మరి నిజంగా టైం లేకుండా పోతుందన్న రేంజ్లో ఉంది. తాజాగా రామ్ చరణ్ యాక్టింగ్ గురించి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకోన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ సినిమా బాలీవుడ్లో కూడా వరుసగా వసూళ్లు సాధించి 200 కోట్ల మార్క్ని దాటేసిన సంగతి తెలిసిందే. ఒక సినిమా బాలీవుడ్లో ఇంత సంపాదించిందంటే మామూలు విషయం కాదు. సో తాజాగా మీడియా ఇంటర్వ్యూలో దీపిక మరి మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో నిజంగా నువ్వు మామూలు నటుడు కాదు, నేను తుఫాన్ సినిమా చూసినప్పుడు ఏదో అనుకున్నా అది జంజీర్గా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది, కానీ అప్పుడు యాక్టింగ్ గురించి కానీ డాన్స్ విషయంలో కానీ చాలా విషయాలు చూశాను, కానీ ఇప్పుడు అసలు సిసలైనటువంటి హీరో ఎలా అని తెలుస్తోంది. సో నీ ఎక్స్ప్రెషన్స్ కేవలం నీ కళ్ళల్లోనే కనిపించేస్తుంది. సో ద టెరిఫిక్ ఐస్, ఆ కళ్ళు చూస్తే చాలే భయం వేస్తుంది. సో నిజంగా హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ యాక్టర్, హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ పవర్. అతని కళ్ళల్లో నిజంగానే ఫైర్ ఉంది. మరి ఆ ఫైర్ గ్రాఫిక్స్ కాదు, ఇట్స్ అన్ ఒరిజినల్. కాబట్టి హీఈస్ అ సూపర్ హీరో అంటూ RRR సినిమాని చరణ్ కోసం మళ్ళీ చూస్తానని చెప్తోంది దీపికా.